हेलो नहीं है ऐसे गिरता रहता बॉल्स कौन है అది ఓన్లీ ఇష్టం వల్ల అన్న ఫీల్డర్ కొద్ది చేస్తున్నాను ఫీల్డ్ విత్ యువర్ ఓన్ రిస్క్ అన్న ముక్కు బయలుపోయింది అనుకున్నాం మేము అన్న ఎక్కడ తగిలింది అన్న ఎగ్జాక్ట్ అది చెంపకి మధ్యలో కలిగింది అదే చాలా ఫేస్ ఫేస్ లో వచ్చింది అన్న బాబు ఫేస్ లో నాకు నేను కొట్టేసాను అనుకున్నా తెలుసా షాట్ ఆ బాల్ మిడిల్ అవ్వలేదు అది వెళ్ళిపోయా ఇంకోటి విండో అగేన్స్ట్ కొట్టాము అది వీడు కాదు అంటే ఉన్నది ఇక్కడ వేరే కూడా అంటే ఎవడ అంటలేదు బై సార్ కా నంబర్ దేదా నా బాత్ కర్తే గేట్ కే పాస్ హై గాడీ పే అన్నా అదే కార్ కార్ లో ఉన్నాడంట అదే మనోడు ఏమంటున్నాడంటే కార్ లో ఉన్నాడన్న గేట్ అయితే మాట్లాడుకున్నాడు బై తోడా గేట్ ఓపెన్ కరతో అమర్ ఆద్మీ ఆకే బాత్ కర్తే బై బాత్ కర్తే అమర్ ఆద్మీ బోల్ దో ఏక్ एक बॉल गए तो मुश्किल होता हमको 500 रहा था एक बॉल नहीं वो जरूरत नहीं आप रखो वाइट बॉल हाँ हमारा आदमी उधर में अना गेट दग रहा ना हाँ वो वसन जुड़ा ना अक्सर मार लो బాల్ మందు బాల్ పోయింది కొత్త బాల్ స్టార్ట్ కాదు మందు కొత్త బాల్ ఉన్నాడన్నా బయట ఉన్నాడా ఎమరా ఇంకా షెడ్యూల్ చేయాలి ఎవరు లేదన్నా ఆడిద్దాం
నేను అప్పటికే చెప్పాను పోతూనే, అదే మనం మనంతా ఏం బాగా ప్రశాంతం దించుకో అని చెప్పాను. ఎవరు లేనప్పుడు చెప్పా అదే ప్రశాంతి
ఈ బాల్ పక్కనా కాలి పిల్లి దానా రన్ సెలన్ వాటర్ తాగినట్టు ఈ బాండ్ అది చుట్టూ బయట పెట్టండి ఈ నెల మంచి గ్రౌండే కదా కానీ చేసుకుంటే మంచి గ్రౌండ్ గ్రాస్ పెట్టుకుంటే అదే వాన అడిగితే మరి ఓనర్ ఉదరే వస్తే వచ్చే ముందు మన వచ్చిన వాళ్ళకంటే ఇంకా బాల్ తీసి తనిపించి వాళ్ళు వెళ్ళే కార్లో కూర్చుని టీవీలు చూసుకుంటున్నారు ఛానల్ పెట్టింది బరాబర్ తీసుకోవచ్చు అడిగి యుద్ధ వాళ్ళు ఇంకా రియపోతే తప్ప బాల్ మనం ఎంత అరే బాల్ పట్టుకోండిరా మనం ఇస్తాం కదా ఏం స్కోర్ లేదని ఇస్తున్నారా అండి ఇవన్నీ చెప్పద్దు ప్లేయర్స్ నా కొడుకు ఆ మాట లీ స్కోర్ డిఫెండ్ చేద్దాం చాలా బాయ్స్ జ్యోతిషి తట్టుకెళ్ళండి అన్న అంటే చిన్న మీ బాక్ మన నరేషా చూసా బాబి నాని నాని మాట్లాడితే నేను ఏమన్నాడు వాళ్ళు ముసలైన మీరు ఎంత తెచ్చుకోండి ఎన్ని సార్లు అన్న డోర్ తెస్తాను మీరు వచ్చి తెచ్చుకోండి అన్న అలాగే ఓకే ఇది అసలు అన్నీ ఎంటలేదు వీళ్ళమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మనం ఎత్తుకుని షార్ట్ తెలుస్తుంది అంత అంత దొరకే దొరకదు అన్ని మాటలు చెప్పి మనం పోయి తెచ్చుకోవడం బెటర్ చెప్పి మేము ఆ చార్త మాట్లాడండి సార్ నెంబర్ ఇచ్చాడు ఆ చార్త నిజంగా వాటర్ ఫెసిలిటీ పెట్టుకుంటే ఇప్పుడు 11-12 తీసుకున్నాడు లైట్ తర్వాత 15 తీసుకున్నా ఇస్తాడు కేరళ మంచి గ్రౌండ్ ఇచ్చి చూడగలను మధ్యలో పక్కలు చెప్పారు మన టీమ్ ఆర్సీఆర్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు చాలా అన్ని గ్రౌండ్లు అదే ఉంది ఇటు సైడ్ లేదు అంతే అంటే శిల్ప సైడ్ మొత్తం అప్డేట్ అయిపోతున్నారు
అయ్యా కాలి బిల్లు స్కోర్ ఇస్తారు, బ్యాట్ తీసుకోవద్దు. కార్తీక్ మస్తు తీసుకున్నారు కదా క్యాచ్. నా బౌలింగ్ లో బాబు హాఫ్ టైం పై అమ్మా వెంకట్ మీరు కూడా తాగాలేదు సమ్మర్ స్టార్ట్ అయితే వారం రోజులు నుంచి కొండబెట్టి లెవెన్ వాటర్ పెట్టి 1 లీటర్ బాటిల్ పెట్టేసి 30 లీటర్లో పెట్టేసి ఆరాంజ్ జరుగుతుంది ప్రతి గ్రౌండ్లో పెడతారు నమ్మకాయ నీళ్ళు కాదు మీరు కోల్డ్ డ్రింక్స్ పెడుతున్నారు ఎప్పటికైనా గ్రౌండ్ పట్టుకొచ్చు ఈవినింగ్ కూడా 6 తర్వాత ఇప్పుడు మనం అలవాటు చేసాం అనుకో బయట అప్పుడు మనకి మాట్లాడేసుకోవచ్చు తర్వాత సంగతి ఉన్న వాల్యూ కొట్టింది గ్రౌండ్ క్రికెటర్స్ ఎవరు కొట్టుకోరమ్మా కొట్టుకోరు బయట బయట నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు తెలుసుకుండా వచ్చేస్తున్నారు కదా సిల్వర్లో ఎస్ఈజి గ్రౌండ్ ఉంటుంది ప్లేయర్స్ 25 మెంబర్స్ ఎంట్రీ మిగతా ఎవడు నో ఎంట్రీ లోపల అంత టోప్ గ్రౌండ్ రెడ్ లైట్స్ 85-90 మీటర్స్ గ్రౌండ్ పొద్దున్న చచ్చిపోయినా అన్ని చేస్తా లోపల ఆయన ఉంటే కొడతాడు మెల్కొని 6:15 పడుకొని మళ్ళీ 9కి లేచి Thank you.
మాట్లాడుకుంటే ట్యాంక్ మొన్న ఎందుకో కాల్ చేశాను నేను మర్చిపోయా నైట్ చేస్తే తాళం కోసం మార్నింగ్ చూసా నేను ఏదో అనుకో నేను మర్చిపోయా ఒకప్పుడు మంచి క్రౌడ్ వస్తుంది సాయి నువ్వేంటి నీ రీల్స్ లైక్ చేసుకుంటున్నా అది కాదు ఫోన్ దొరికింది అంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టి అట్లానే ఉంచుకోలేదన్నా సబ్స్క్రైబ్ చేస్తుంది లైవ్ దాన్ని ఇదా అన్ని ఇది మనకి ఎన్ని ఉంటాయి పెంచుకోలేదన్నా పెంచుకోవాలన్నీ ఏమో తర్వాత చూసి అంత అలాగే తర్వాత చూసుకోవాలి అంత కూడా అయిపోయా వెళ్ళాం నేను పోతా అంటున్నారు కదా వాటర్ కింద ఎక్కడ కమాన్ మామా కప్పలు పడుతున్నారా కప్పలా
ఏదంతా అనిపోయింది మొహాలు పగిలితే మాట్లాడారన్న మొహం ఇచ్చాను మొహాలు పగిలిపోతుంది. నేనైతే వాంటెడ్గా 3 కోట్లు వదిలేశాను. అక్కడ నుంచి కింద వస్తుంది కదా అని అసలు కూర్చున్నా దమ్మని లేచింది ఒకసారి. ఇదో బాల్ మీద పెట్టుకుంటా అంటే పట్టేసేలాగా వెళ్తుంది. నేను తర్వాత సడన్ గా మొహం తిప్పాను. గడ్డి ఎత్తగడ్డి గడ్డి ఉంటుండే బాల్ పోతుండే. ఇప్పుడు అసలు వచ్చి గడి గడ్డి రాబాబు అని ఇప్పుడు గడ్డి రావాలి. రెండు చేతులు ఉన్నాయి చెప్తుండే గుడ్ థింకింగ్. ఏంటంటే
అంకులే అంకులే అది మన బాండరీ అంకులే అంకుల్ సార్ కొడుతున్నారంట అది ఎట్లా కొడతారా ఏం కాదా ఈరా ఆ మ్యాచ్ లో కొట్టారని చెప్పి ఇక్కడ కొట్టర్రా ఈరా రెండు రోజులు ఆల్ చేతి మిస్ అయింది అంతే నాలుగో రేయలేదంట అందుకే ఆసరి ఉండదని చెప్పి అయ్యో చేస్తే బుద్ధాలు వేస్తాడు Oh!
ఎంతకండి అయినాయి? నేనే బౌలింగ్ వేసినా కదా ఫస్ట్ ఆపింది నేనే కదా వదిలే కాదు
అంత లైన్ లేకింద లాల్ లోడ్ ఏది ఇంకా అయిపోయిందనే అన్న రామ్ లీల ఎక్కడ అయిపోయిందనే అది ఎక్కడ ఇంకా దాంట్లో ఉంటదంట అంతా దొంగ టోర్నమెంట్ అది సూరారంద అంతా దొంగ టోర్నమెంట్ ఇయ్యారు ఫస్ట్ రెండు మూడు రెండు టీమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు మొట్టాలే లాస్ట్ ఇయర్ మేము మాది ఫైనల్ మాది అయితే మాకు ఇవ్వకుండా ఫోర్ కానీ ఫోర్ ఇచ్చి వాడితే అవతలకు విన్ ఇచ్చారు గెలిచిన తర్వాత డబ్బులు ఇయ్యారు అంటారు డబ్బులు ఇయ్యారు టీం విన్నింగ్ ఇవ్వరు కాదు కాదు ఎసంటి ప్లేయర్ కాక నువ్వు ఎంత చేసింది నువ్వు టూర్ అంత అంతే టూర్ అంత అంతే యాభైకి టూర్ అంత అంతే యాభైకి టూర్ అంత అందుకే లాస్ట్ ఓవర్ యాభై మొత్తానికి చూసుకోండి సిక్స్ కొట్టదు అక్కడ బలం లేదా కాదు నీ గురించి మాత్రం ఎటు చచ్చిపోతావు ఇప్పుడు అది చూడ మేము చూస్తారు కదా అందరూ మన వల్లే చూడండి బ్యాటింగ్ ఇక్కడ నాకు సపోర్ట్ చేస్తారు ఇంకా నాలుగు బాల్ పెడితే బాల్ సరే అయిపోతుంది బాత్రూమ్ సార్ రెండు బాత్రూమ్ త్రీ బెడ్రూమ్ త్రీ బాత్రూమ్ ఏంటా నువ్వు బెడ్రూమ్ అంటలేదా నీళ్ళు అంటే లేదు ప్రజలు అడుగుతారు ఇంకనే ఉంచుకోవాలి రెండు నిమిషాలు ఇది మూడు రూపాయల పెన్ను రెండు రూపాయల కాగితం ఆడా కలిపి కోట్ల కోట్లు పోతాయి ఆల్రెడీ డ్రాయింగ్ పంపిస్తున్నాం ఇప్పుడు వస్తా అని చెప్పారు ఒక స్టింగ్ కావాలా నాకు కూడా ఒక స్టింగ్ స్టింగ్ ఇప్పుడు రెండు వందల యాభై కోళ్ళకి రానికి మనకంత ముందుకేసిండు బోలు శంషాబాద్ కే సైట్ మే కొండపల్లి విలేజ్ మే మదర్ ప్యార్ మాలో ఏ నితిన్ 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 హలో భయ్యా ప్లస్ వాళ్ళు ఇండివిజువల్ లైన్ వెళ్తా భయ్యా పూరా బంద్ అవుయా ఓ 32,000 భయ్యా 36,000 అప్పుడు 32,000 ఆతావు ఆల్రెడీ ఊసే బాత్ కరే నువ్వు కొటేషన్ కొటేషన్ హోనా బోల్కే బోల్రా ఓయ్యే సమజ్ మే నయా రా ఆవాజ్ క్లారిటీ నహీ आपका आपका नहीं नहीं
बात कर लिया ना, एक कने सिर्फ ये बॉडी से, हाँ वो जो फोटो लगा है ना प्लसवाल का बाद, हाँ वो बारी से, हाँ वो बारी, वो नीलेश भाई की बोला 32,000 में उन्हें देता बोल के बोला, हाँ अगर उन्हें गूगल पे करे तो आपको एक 2-3 घंटा में आपका साइट में भाई लोकेशन डालें तो भेजा देते, आप बात करके मेरे को बोलो ठीक है ना, बहुत हाँ 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 ठीक है, अभी मैं फोन कर भैया, सही बात है भैया, जो जो है वो ही देखते ना भैया, क्योंकि आने आने बैटिंग रहा ठीक, एक दस मिनट లేకుంటే నీ దగ్గర పాత ఫోటో ఉంటుంది కదా, అంటే మన ఓకే అది తర్వాత నాకెందుకు నా ఇంటింగ్ రా ప్రశాంత్ ఇది 2 లక్షలు
నెలన 15 ఇయర్స్ నుంచి ఇంకా ఫస్ట్ పొజిషన్ ఉంది. కస్టమర్ హైట్ అయితే 42 లగావు అదేకు పూరా కూర్చో సీలింగ్ సవరే వాల్ పే ఆరా కౌన్స వాల్ పే అయితే 7 ఫీట్ సీలింగ్ పే అయితే సీలింగ్ తో వచ్చే హిసాబ్ దివార్ సే 250 సంతర్ ఎల్బో దాల్కు చోరు ठीक है ना. और एक जो मैडम का रूम है ना वो ब्लैक का कलर ब्लैक कलर का है ना पूरा मैट फिनिश. उसको एक बार डीलर से बात करो बोलो उसमें ट्विन एल्बो नहीं दिया होगा. दो ही ट्विन एल्बो दिया और एक ट्विन एल्बो होगा ठीक है ना. अगर वो मैडम रूम का कॉन्फ़िगरेशन नहीं तो आप एक काम करो वो आपको मैं भेजा है ना वो स्क्रीनशॉट मैडम रूम का पीडीएफ का वही सेम टू साई वेंकटेश्वर एजेंसी को सेंड करके सब इसमें तीन ही बटन का ऑप्शन है. आप चार आउटलेट दिए तो कैसा करना. हाँ इसमें आप बटन स्पोर्ट दे रहे नहीं दे रहे कन्फर्म करके वो మున్నాభాయ్ దాల్లో సాయి త్రినాథ్ పిల్లు అని నెక్స్ట్ అన్నమాట. ఎన్ని ఇయర్స్ మీరు వారంటీ పంపిస్తారు? ఒక్కసారి ఫిట్ అయితే ఫిట్టింగ్ ప్రాబ్లం డిజైన్ ఉంది. మనం అంతా సిమెంట్ సిమెంట్ మనం పట్టుకోం కానీ ఏంటంటే మనం షూస్ తీసుకోవాలి సార్ అంటే ఓన్లీ మీటింగ్ అప్పుడే వేస్తాం మిగతాప్పుడు అవారి చెప్పాలి సార్ అంటే ఇంతనే ఉంటాడు. ఇప్పుడు మీ మంటలు అభిషేక్ 50% డిస్కౌంట్ అభిషేక్ తర్వాత పర్సనల్గా మాది పెద్ద
వాల్యూలా మాది చాలా నా మాది ఓన్లీ మన వాష్ ఏరియాలో ట్యాప్ ఫోటోస్ అనేది ఉన్నాయి. ఇప్పుడు అది జాగ్వర్లో నీకు ఎంత 1800 వచ్చేస్తుంది. అది ఓన్లీ 4000. హెల్మెటా? ఏయ్ శ్రీ శ్రీకాంత్ అన్న హెల్మెట్ చెప్పనా? రెడ్డి గారికి హెల్మెట్ అట్రా? ఏయ్ మల్టీఫ్లో షవర్ వచ్చింది మిడిల్ లో జెట్ టైప్ కన్సర్డ్ వేరే ఉంటుంది అప్పర్ వేరే ఉంటుంది ఫ్లష్ బాడీ తర్వాత శ్రీకాంత్ గారు వేసుకున్నారా? ఎక్కడ
క్లారిటీ ఎక్ కామ్ కరో Thank you.
ఆడటం కాదు. బండి వచ్చేసి కదా వచ్చేసి బండి వచ్చేసి మరి ఉంటారు మరి అవును హీరో పిక్ చేసుకుని సేపు మీదన్నీ తగ్గుతున్నాయి సిక్స్లెన్ దాన్ని
ఆడియో చూస్తాము. మా పైన కూడా సెంచరీ చేసిన ఆరోజు మ్యాచ్ ఉంది. మ్యాచ్ ఆరోజు గెలిచాం కదా, మ్యాచ్ ఆరోజు గెలిచిరా మీరు. నా బాధ అదే సెంచరీ పెట్టాను అంతా పెట్టి ఓడిపోతే అంటే కష్టపడాలి. లాస్ట్ బాల్ కలుద్దామని ఒప్పుకోండి, లాస్ట్ బాల్ దాకా కలుద్దామని హోప్లేదు. ఛాన్స్ ఉంటే ఇంకా తిరగాలి మనకి మల్టిపుల్. అక్కడ వన్ డీస్ అయితే అక్కడ దాకా పోతున్నాయి. మూడు ఫోటో వాళ్ళు ఒక సింగిల్ లగ్నాలు ముట్టాలి కదా అన్నీ ఊరిపోయింటా ఊర్లో ఉన్నంత ప్రచారం ఉండదు. ఏంటంటే కావాలి దేవుడి చాలా దాసు అలా వినిపోతుంది. దాసు నుంచి తక్కువ అక్కడ రాగి తమ్ముల పని అండి. అది రాగి స్వింగ్ అయింది తమ్ముల పని అండి. సేమ్ ఉంటుంది అసలు బాగుంది. అరుణ్ రాలేదా రకం కొడుతున్నాడు.
అన్న అది మన రేకుల మీద నుంచి పడ్డది బాల్. అది రేకుల మీద నుంచి అటు పడిందా లేదా పడిందా తెలియదు. అరే అరే క్యాచ్ ఉందిరా క్యాచ్ ఉందిరా. ఒకసారి చూడండి కొత్త బాల్ అది మ్యాచ్ బాల్. కొంచెం పైకి వస్తుంది ఓకే. నా బౌలింగ్ లో కార్తీక్ శర్మ బాల్ రన్నింగ్ తీసి రన్నింగ్ చేసి ఇట్లా పెట్టిండు. సూపర్ మార్క్ మాట్లాడించింది ఎవరు?
ఫస్ట్ బాల్ ముందుకెళ్ళి కొడతాను ఫస్ట్ బాల్ ముందుకెళ్ళి కావాలా ఎందుకంటే టైం ఏం రవి ఫస్ట్ కూడా వ్యాపారికి రవి ఎప్పుడు ఆడతాడు ఏమో చూద్దామని చెప్తాను రాజు కూడా చూసుకుందాం మ్యాచ్ ఆడతాడు రవి కూడా స్లో కావాలి లేదు అదే రవి కావాలంటే ఎక్కువసేపు తీసుకుని నువ్వు అవే కొట్టినా సరే ఆగడు అది ఎక్కువసేపు పేషెంట్స్ ఇప్పుడు బాబీ ఉన్నాడు అంటే మ్యాచ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా ఉంటాడు ఇప్పుడు బాబీ ఉంటాడు నేను కొంతమంది ప్లేయర్లు మాత్రమే నిలబడి ఉంటారు అట్లా ఎక్కువసేపు కాలు తగ్గిపోయింది కాదు ఫస్ట్ బాల్ ముందుకెళ్తావు నాకు బాధ ఎప్పుడు అనిపించదు కాకపోతే కీపింగ్ చేసావు ఇట్లా స్టెంప్ కొడితే నాకు ఏ బాధ అనిపించదు అది నాకు చాలా బాగుంది ఫస్ట్ బాల్ మరి ఫస్ట్ బాల్ అప్పుడెప్పుడో 15 రన్లు కొట్టాలి ఇప్పుడు వాళ్ళు కొడదాం బ్రో ఈ ఇయర్ కొట్టేసి గ్రౌండ్లో కొట్టిద్దాం ఈ మధ్య అన్ని మేనేజర్ గారి మేము కళ్ళు నేను స్టేటస్ లో పెట్టాను మీరు ఓడి ఓడడానికి వాళ్ళ రన్ రేట్ కాస్త ఎక్కడ ఉండాల్సింది ఎక్కడికి 170 రన్స్ అంటే మామూలు మేడం Thank you.
మాత్రం కొట్టి స్టేటస్ పెట్టి అరే మనకి అవుట్ అయితే నేను ఆడడం చూసిన అందుకే చెప్తున్నా ఈ ఎక్స్పెక్టేషన్ అందరికి వచ్చింది అరే అది స్టేటస్ అరే ఆగు భయ్యా ఆగు భయ్య అంటే తీపుడే లేదు Thank you.
ఎక్కడ గురించి వస్తున్నా ఎండ కొడుతుంది ఇక్కడ ఎక్కడి వరకు వచ్చింది పాపం ట్రై చేశాడు అన్నాడు పెరిగింది వాళ్ళు దొరకలేదు వాళ్ళు పడ్డది అక్కడ దొరకలే మీకే బాగుంటుందిలే మీకు బాగున్నప్పుడు బాలు పిలిచాను ప్లేయర్లు మనల్ని ఇదే మరి ఎవరు రావున్నారు ఎప్పుడు సరైన ఇప్పుడు కూర్చున్నావు కదా ఇంకోటి ఇంకోటి ఏమో మంచిగా ప్లేయర్లు కన్సిస్టెంట్ ప్లేయర్స్ దగ్గర ఒకటి టీం లాగా ప్లేయర్లు మిస్ అవుతుంది సెకండ్ మ్యాచ్ లేదని అడిగా గ్రూప్ అంటే చూసే ట్రైనింగ్ తీసుకొచ్చాను అమ్మాయి అగే బాల్ నాలుగు
అనుకున్నాం మేము, అయితే ఓడిపోతారేమో అనుకున్నాం. ఒక టైంలో అయితే గెలుస్తారనుకున్నాము. లాస్ట్ బాల్కి అది వాళ్ళు ఫీల్డింగ్ ఆయన ఇక్కడ మీది చూస్తా, అది కూడా చూస్తా. బాబీనే ఉన్నారు ట్రైకింగ్ వికెట్ పడుకో, వికెట్ ఫిక్స్ పడ్డాయి. అప్పుడు కొంచెం ఇచ్చేసి ఎంత
అరే అనవసరంగా చేశావురా రే. నువ్వు బాగా
చేతిలోకి వచ్చింది అది బౌలర్ బాలకి ఓకే బాలర్ని ప్రెజర్ చేయొద్దనా ఆయన మైండ్ మొత్తం కూల్ ఉండాలి నలుగురు వచ్చి ఇట్లా చేసేసరికి ఆయనకి ఏదేయాలి అర్థం కాదు ఏదో పోతుంది నెక్స్ట్ మ్యాచ్ నుంచి నువ్వు కూల్ ప్యాస్ తీసుకురా మంచిగా కూల్ చేయడానికి ఎట్టినద్దు ఇయర్ ఫోన్స్ పెట్టేసేయాలి అది కాదు జీవోలో పెట్టుకోవాలి దగ్గరికి వెళ్ళాలి కొట్టాలి కదా అది అందరూ రాయేశ్వర్ పెట్టినా అది అది కూల్ దొరికేసిందంటే అయిపోతుందా బేస్ ఉంటుంది ఓడిందా 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 ఓడిందా
మజా ఉంటుందా
స్టార్టింగ్ లో మేమే అన్నాం ఏదో తేడా అయ్యో అదే షార్ట్ అదే అందరు మన దగ్గర నేను అట్లా చెప్పాను.